తూర్పుగోదావరి జిల్లా కోతపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లకు అభినందన సభ ఘనంగా నిర్వహించారు. కోతపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలుపొందిన బూసి జయలక్ష్మి భాస్కర్రావు, ఉప సర్పంచ్గా ఎన్నికైన కంటంశెట్టి శ్రీనివాసరావు, వార్డు మెంబర్లుగా ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా విజయోత్సవ ర్యాలీలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అనంతరం కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన సర్పంచ్లకు, వార్డు సభ్యులకు కొత్తపేటలో అభినందన సభ నిర్వహించారు. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ అమలాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారిలు పాల్గొని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను ఘనంగా సన్మానించి అభినందించారు. ఉప సర్పంచ్లు, పంచాయతీ వార్డు సభ్యులను ఘనంగా సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గం నాలుగు మండలాల గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బూసి జయలక్ష్మి గారు, జయలక్ష్మి భాస్కర్ రావు గారు, ఉప సర్పంచ్ శ్రీ కంటంశెట్టి శ్రీనివాస్ గారు, కొత్తపేట పాలకవర్గ సభ్యులు, కొత్తపేట నియోజకవర్గంలో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచినటువంటి గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు అందరికీ కూడా ఈనాడు అభినందన సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డం, కొత్తపేట పంచాయతీ పాలకవర్గం ఈనాడు కొలువుదేరడం, ఈనాడు ఈ కార్యక్రమంలో వేదికగా నిలిచినటువంటి అత్యంత మహారథులైనటువంటి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు మండల డిప్యూటీ చైర్మన్ శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు శ్రీమతి రెడ్డి అనంతకుమారి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి అందరి పేర్లు చెప్పట్లేదని అన్యదా భావించొద్దు. వేదికలో నుంచిన యావన మంది మన పార్టీ కుటుంబ సభ్యులు, నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచుల పేర్లు గారు, వాడపాలెం సర్పంచ్ శ్రీ శ్యామా బాబు గారు, ముందు మాట్లాడినటువంటి మనందరికీ స్థితులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు బండారు సత్యానందరావు గారికి ఈరోజు కొత్తపేట సర్పంచ్గా పదవి బాధ్యతలు స్వీకరించి అభినందన సభకు విచ్చేసినటువంటి బూసి జయలక్ష్మి భాస్కర్ రావు గారికి, వారి కార్యవర్గ సభ్యులు 13 మందికి వైస్ ప్రెసిడెంట్